అందులో ఉన్న పిక్స్ చూస్తుంటే నాకు స్టోరీ గుర్తుకొస్తుంది. ఎస్బీఐలో, అదే మన కాలేజ్ బ్రాంచ్. ఫస్ట్ సెమ్ స్టార్ట్ అయ్యి సమ్ 2 వీక్స్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్ళాను. ఒక డెస్క్ దగ్గరకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను. కాసేపు తర్వాత నా పక్కకు అమ్మాయి వచ్చింది. తన మొహం చూడలేదు, కానీ తను రాసేదంతా నాకు కనిపిస్తుంది. బై మిస్టేక్ కాలేజ్ అడ్రస్ పర్టికులర్స్లో చాలా వరకు బ్లండర్స్ రాశాను. డౌట్ వచ్చి తన ఫామ్లో చూసా. తనేమో నేనేం రాశానో ఎగ్జాక్ట్గా అదే రాసింది. నేనే తప్పు రాసా, పైగా తనేమో అదే రాసింది. అప్పుడు అర్థమైంది తను నా ఫామ్లో చూసి రాయడానికి నా పక్కకు వచ్చిందని. తనకి ఎలా చెప్పాను, మేడం మీరు అనవసరంగా కాపీ కొట్టి మీ ఫామ్ని మీరే చెడగొట్టుకున్నారు, వెళ్ళి కొత్త ఫామ్ తెచ్చుకోండి అని. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫామ్ బిన్లో పడేశాను. కొత్త ఫామ్ తీసుకుంటున్నప్పుడు దూరంగా ఉన్న తన్ని చూశాను. నా వైపే కోపంగా చూస్తుంది. ఇంకేం చేయగలను, ఇంకో కార్నర్కి వెళ్ళి మళ్ళీ నా ఫామ్ ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను. సింక్ కట్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ తను అప్పుడప్పుడు చూశాను. తను చూడలేదు, గుర్తుపట్టలేదు అనుకుంటా. తర్వాత ఈ 4th ఇయర్ స్టార్టింగ్లో నాకు పరిచయమైంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం నాకు మంచి ఫ్రెండ్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పే షో ఇదంతా వింటుంది. సో ఇలా నిన్ను ఈ పిక్స్ లాగా ఎన్నో ఎక్స్ప్రెషన్స్లో చూశాను. ఫస్ట్ ఇయర్లో జరిగింది ఇంకా గుర్తుందా? నువ్వు చెప్పే వరకు అది నువ్వు అని నాకు గుర్తు కూడా లేదు. యాక్చువల్ ఎప్పుడో చెప్తాను. అది ప్లీజ్, ఇలా షార్ట్ టర్మ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం లేదు. అయినా మనం రిలేషన్షిప్లో ఉండేంత మెచ్యూర్డ్ కాదు. నన్ను నీకు ఇరిటేట్ చేయకు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ విరా. అయినా అలా ఎలా అనుకున్నావు? నీ ఫ్యూచర్ ఏంటో నీకు ఐడియా ఉందా? నీ రెజ్యూమే 1 ఫుల్ పేజ్ రాయగలవా అసలు? ఎప్పుడూ క్యామ్ వేసుకొని తిరుగుతావు, కానీ ఎప్పుడన్నా నీ లైఫ్ని సీరియస్గా తీసుకున్నావా? నీ ఫ్యామిలీని ఎలా సపోర్ట్ చేస్తావో ఆలోచించావా? ఇవేమీ లేకుండా ఒక అమ్మాయినితో సెటిల్ అవుతుందని ఎలా అనుకున్నావు? విజితా, ఏంటి వినీత, ఏదో ప్రాబ్లం అంట? హలో హలో, కట్ చేశాడే. కొంతకాలం ఒంటరిగా ఉండాలనిపించింది, కానీ అప్పుడు కూడా నీ జ్ఞాపకాలు నాతో నడుస్తూనే ఉన్నాయి. నాన్న ఆయన అలానే అంటారు, కానీ నువ్వేం పట్టించుకో, ఏం చేయాలో నీకు బాగా తెలుసు. సరే కానీ ప్రపంచమంతా నన్ను వదిలేసిన మా అమ్మ మాత్రమే నా వేలు పట్టుకునే ఉంటుంది. అయినా డాడీ అడిగింది కూడా కరెక్టే కదా, ఇలాగే ఉండిపోతామా? ముందు వీళ్ళు, తర్వాతే మిగతా వాళ్ళు. లేదు విన్ను, రియల్లీ థింక్ ఐ మీన్ చూడు, చాలా సీరియస్గా చెప్తున్నా. ఆదిత్య కౌశల్ అనేవాడు ఫ్రెండ్గానే పనికొస్తాడు, లైఫ్ పార్ట్నర్గా కాదు. What do I have? ఇది ఇంత బాగా ఎలా తీస్తావు రా పిక్స్ నువ్వు? అదేంటోనే, లెన్స్ చూస్తే ప్రపంచం నాకు అందం కనిపిస్తుంది. అందులో ఉన్న పిక్స్ చూస్తుంటే నాకు స్టోరీ గుర్తుకొస్తుంది.
రే ఈ పిక్తీరా, బ్యాక్గ్రౌండ్ బాగుంది, డీపీగా పెట్టుకుంటా. ఆహా ఇంకొంచెం క్లోజప్. ఈ రెండిట్లో ఏది బాగుంది? నేను తర్వాత కాల్ చేస్తాను నాకు. లేదు లేదు, ఇంకో 5 నిమిషాల్లో కాల్ చేస్తాను. మళ్ళీ నిన్ను నువ్వు కాల్ చేసినప్పుడు హలో
హలో ఆది, నేను వింధ్యని మాట్లాడుతున్నాను. ఈరోజు లాస్టే కదా, రేపు కలుద్దామా? రేపు మార్నింగ్ 8కి డిప్యూటీ డిపార్ట్మెంట్ ఎదురుగా వచ్చే. ఓకే, ఫైన్, షూర్, ఐల్ బి దేర్. బై. ఓకే, సీ యూ. ఇలా నా బ్యాలెన్స్ ఏం గడిచింది. ఈ 4 మంత్స్లో చాలా ఇన్స్టెన్సెస్ నా లైఫ్ టైం మూమెంట్స్గా ఉండిపోతాయి, ఇంక్లూడింగ్ దట్ లాస్ట్ సిటీ కాన్వర్సేషన్. నీకు గుర్తుందా ఆ రోజు నీకు ఒక విషయం చెప్పాను, లెన్స్ను చూస్తే ప్రపంచం నాకు అందంగా కనిపిస్తుందని? కానీ లాస్ట్ 4 మంత్స్లో అదే లెన్స్ నుండి ప్రపంచాన్ని ఇంకా దగ్గరగా చూశాను. ఎవరిని ప్రేమించాలో, ఎవరు ప్రేమిస్తున్నారో తెలుసుకున్నాను. ఎందుకు బాధపడాలో, ఎందుకు ఓడిపోవాలో అర్థమైంది. 100 రోజులు, 100 కిలోమీటర్లు, 100 పిక్స్ పడితే కానీ అర్థం అవ్వలేదు నువ్వు ఆ రోజు ఏం చెప్దాం అనుకున్నావు, అలా ఎందుకు చెప్పావు. సో నువ్వు కాల్ చేశాక అందుకే నేను కలుద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇదంతా నీ వల్లే కదా. ఓకే, సీ యూ. నీ వల్లే నాకు తెలిసి వచ్చింది లైఫ్లో జీవించడానికి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయని. ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ యూ మచ్ మోర్. కానీ నిన్ను మళ్ళీ వదులుకోవాలని లేదు, అలా అని బాధపెట్టాలని కూడా లేదు. మళ్ళీ అప్పట్లాగే కలిసి ఉందాం, కలిసి నడుద్దాం, కలిసి పిక్స్ దిగుదాం. కానీ హర్ట్ మాత్రం ఎప్పుడు చేయను, ఇట్స్ ఎ ప్రామిస్. సో సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ డిసప్పాయింటింగ్ మీ. నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ రా, అండ్ ఐమ్ సారీ యాజ్ వెల్. సో నిన్నొస్తారా అన్నట్టు నీ ట్రైన్ ఎప్పుడు? మధ్యాహ్నం రా. నువ్వు కూడా రావచ్చుగా మాతో పాటు. లేదురా, తిరగాల్సిన ప్లేస్ ఇంకా చాలా ఉన్నాయి. పైగా నెక్స్ట్ వీక్ ఫాక్స్ ట్రావెలర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓ, సో లైఫ్స్ హ్యాపెనింగ్ అన్నమాట. అయినా కాన్వకేషన్కి వస్తావు కదా, అప్పుడు ఎలాగో నేనే కానీ పిక్స్ తీసేది. సో నా ఊరి వింధ్యా చౌదరి, నైస్ మీటింగ్ యూ అగైన్. లైఫ్ బాధ పెట్టకుండా, అవమానించకుండా ఉండదు, అలా అని పాటలు నేర్పించకుండా కూడా ఉండదు. సో మేక్ షూర్ యూ టేక్ అప్ దోస్ లెసన్స్ అండ్ మేక్ ఏ బ్యూటిఫుల్ కొలాజ్ ఫర్ యువర్ లైఫ్.